పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. ప్రతి గ్రామం నుండి మండలాలకు విచ్చేసి మండల స్థాయిలో మేము ధర్నాలు నిర్వహిస్తున్నా, కానీ ఇప్పటికైనా మండలం నుంచి ప్రెషర్ పెట్టి మరి పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని కాదు అని బెదిరించి కూడా మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ని పెట్టుకొని వారితో పని చేయించుకుంటున్నారు. కానీ మేము వీరికి మీకు మద్దతు కల్పిస్తాము, భద్రత కల్పిస్తాము, మీకు సరిపడి వేతనం ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత మేము ఇస్తామని చెప్పి ఈ రోజుకు పది రోజులు గడిచినా కానీ ఏ ఒక్క నాయకుడు వచ్చి ఇప్పటి వరకు కూడా స్పందించి మాకు చెప్పలేదు. మా కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలి, సరిపోయిన జీతము 16,500 కార్మికులకు, కారోబార్లకి 18,500 రూపాయలు మా కార్మికులకు ఇవ్వాలి. మేము చేసే కష్టానికి మాకు సరిపడా జీతం లేదు, ఆ జీతం సరిపడా జీతం చేయాలి. వెంటనే సారు స్పందించి మా కార్మికుల పట్ల మంచి సానుభూతి చూపించి మా శాలరీలు పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటికి ఈరోజు 10వ రోజు సమ్మె కొనసాగుతుంది యథావిధిగా. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మా కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు. కార్మికులకు కష్టపడడానికి కనీస వేతనం కూడా చెల్లించడం లేదు. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా కారోబార్లుగా చేస్తున్నాం మేము. మాది వచ్చేసి రాజాపూర్ మండల్ ఖానాపూర్ విలేజ్. నేను ఖానాపూర్ కారోబార్ మొహమ్మద్ షబ్బీర్ నా పేరు. మాకు పనిభారం ఎక్కువైతుంది కానీ వేతనం మాత్రం సరిపడ్డ వేతనం మాత్రం మాకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం లేదు. ఇంకోటి ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇక్కడ మహిళలకు కూడా పారిశుద్ధ్య కార్మికులకు నెలకు వచ్చేసి కనీస వేతనం వాళ్ళకి 1,800-2,000 మాత్రం ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అది మల్టీపర్పస్ విధానాన్ని కొనసాగిస్తున్నారు గ్రామ పంచాయతీలో. కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, జీవో నెంబర్ 51 వెంటనే మల్టీపర్పస్ విధానాన్ని